శ్రీ మహాగణాధిపతి నమః. జ్యోతిర్వస్తులో వాస్తుశాస్త్రం విషయాలు మరో భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు మనం నివాసం చేయాలి అనుకున్నటువంటి స్థలానికి స్థల నిర్ణయం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. స్థల నిర్ణయం అనేది చేస్తే మిగతా అన్ని అంశాలు కూడా మనకి ఇబ్బంది లేకుండా తర్వాత స్థలాన్ని మనకు కావాల్సిన విధంగా ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఏదైనా ఒక స్థలం తీసుకుంటున్నాం, ఈ స్థలం మనకి అసలు అభివృద్ధినిచ్చే స్థలమా కాదా అనేది ఒక పరీక్ష లాంటిది పూర్వం చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మానేశారు అది. యాక్చువల్గా ఏమిటయ్యా ఆ స్థలంలో మనం చేయాల్సిన పరీక్ష అంటే, ఇదిగో ఇక్కడ స్థలం చూసాం, ఈ స్థలం కొనుక్కోవచ్చా, ఇప్పుడంటే ఏమంటే అడ్వాన్స్ ఇస్తే డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపించుకుంటాం అని చెప్పేసి పరిగెత్తేస్తున్నారు. అవసరం వాళ్ళు అట్లా ఉంది, కానీ మనం దూరంగా పల్లెటూళ్ళల్లోనో లేకపోతే రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తానో, ఒక స్టాండర్డ్ లైఫ్ ఇంకా అక్కడ ఫిక్స్డ్గా ఉండిపోదాం అనుకుని వెళ్ళే ప్రదేశాలు అయితే అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ పరీక్ష చేయడానికి అవకాశం కనుక అవతల స్థలం అమ్మే వ్యక్తి కనుక ఒప్పుకుంటే చేసుకోవచ్చు. లేదు మనకే రెండు మూడు స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే అనుమానం వచ్చినప్పుడు ఈ పరీక్షలు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో అందరూ ఆ స్థలాలు స్థల పరీక్షలు చేయడం అనేది ఆగిపోయిందండి. ఒక స్థలం తీసుకున్నాం, ఈ స్థలం నివాసానికి మనకి ఎంత అయోగ్యంగా ఉంది, నైతికంగా ఏదో మనకి షాపింగ్స్ దగ్గరలో ఉన్నాయి, హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి, పిల్లల చదువులకి స్కూళ్ళు దగ్గరగా ఉన్నాయి అని అనుకున్నాం. అక్కడ ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, మన స్థలమే అది, అందులోనే పరీక్ష చేద్దాం అనుకున్నాం. ఒక మూరెడు గుంట తవ్వడం, అందులో మూరెడు గుంట తవ్వితే ఆ గుంటలో ఉన్న మట్టి అంతా తీసి పక్కన పోయాలి. యాక్చువల్గా తవ్వుతూ దాన్ని ఒక గుంట మూరెడు అవ్వచ్చు, రెండు మూరెడు అవ్వచ్చు, మీకు కన్వీనియంట్, దాన్ని తవ్వుతూ మట్టి తీసి జాగ్రత్తగా మట్టితో ఏ విధమైనటువంటి వేస్టేజ్ లేకుండా కంప్లీట్గా చక్కగా నీట్గా మళ్ళీ పక్కనే ఒక డేగిసాలో కానీ లేకపోతే ఒక పట్టాలో కానీ మొత్తం అంతా మట్టి అంతా కూడా తీసి ఆ పక్కన పోసుకుంటూ ఉండండి. తవ్వాము, ఒక అడుగు తవ్వామో రెండు అడుగులు తవ్వామో తవ్వేశాం, ఒక వెడల్పు రెండు అడుగులు వెడల్పులో ఒక రెండు అడుగులు లోతు గొయ్యి తవ్వాం. ఈ రెండు బై రెండు సైజు గొయ్యి తవ్విన తర్వాత ఎంత మట్టి వస్తే అంత మట్టిని కూడా చక్కగా పక్కనే మళ్ళీ మనం ఎక్కువ వేస్టేజ్ లేకుండా జాగ్రత్తలు పెట్టాం. అయిపోయింది అక్కడ ఆ సెక్షన్. ఈ మట్టి ఏం చేయాలి, మళ్ళీ ఈ మట్టి తీసుకువెళ్ళి అదే గుంటలో మళ్ళీ పోయాలి. ఏంటంటే ఇదేదో విచిత్రంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది, సినిమాలో జోకర్ లేచిన పనిలాగా ఉంది అని మీకు అనిపించవచ్చు, దాంట్లోనే రహస్యం దాగి ఉంది. ఈ మట్టి మళ్ళీ మళ్ళీ మనం అందులో పోస్తున్నాం కదండి, ఆ గుంటలో పోస్తున్నప్పుడు ఆ గుంట మొత్తం అంతా కూడా ఖచ్చితంగా ఊడిపోయి ఇంకా కొంచెం ఎత్తు వస్తుంది. అలా రావాలి, వస్తాయి చాలా మంది స్థలాల్లో. ఎప్పుడైతే రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు గుంట తవ్వి దాంట్లో మట్టి అంతా తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఆ మట్టిని మళ్ళీ అదే గుంటలో పోసి పూడిస్తే లెవెల్ కరెక్ట్గా సమతలం అంటే ఆ యొక్క భూమి ఉపరితలం ఉండాల్సిన కంటే కొంచెం పైకి లేచింది మట్టి పోసిన తోట ఆ గుంటలో. అలాంటి స్థలాలు చాలా అభివృద్ధినిచ్చే స్థలాల కింద మనకి తెలియజేసుకుంటూ వచ్చారు. చాలా గొప్ప పరీక్ష ఇది. నిజంగా అటువంటి పరీక్ష చేయడం మూలంగా అంటే ఇది ఎట్లా ఉండాలి, ఆ భూమి సహజత్వంగా ఉండాలి. మనం ప్రత్యేకంగా మట్టి పోసి నింపినటువంటి స్థలాలు అయి ఉండకూడదు. ఆ భూమి యాజీగా పాతకాలంలో మనం కొనుక్కుంటే ఎట్లా ఉందో అట్లా ఉండిపోవాలి. అలాంటి స్థలంలో ఇట్లాంటి పరీక్షలు చేయాలి. అంతేగాని మళ్ళీ మనం కొత్తగా మట్టి పోయించి ఆ పోయించిన మట్టితో మళ్ళీ ఇట్లాంటి పరీక్షలు చేస్తే దాని స్థలం యొక్క ఒరిజినల్ వైభోగం బయటికి పడదు. అర్థమైందండి, ఫిల్లింగ్ చేస్తూ ఉంటాం కదా మనకి స్థలాలు, రోడ్డు కంటే డౌన్లో ఉన్నాయి నీళ్లు అవుతున్నాయి చెప్పి ఫిల్లింగ్ చేస్తాం, అట్లా చోట దాని యొక్క ఒరిజినాలిటీ బయటపడదండి. పాత మట్టి మొత్తం తీసేసిన చోట కొత్త మట్టి పోయకుండా ఉన్న చోట ఇట్లాంటి పరీక్ష చేయాలి. ఇది ఒక పరీక్ష. ఎత్తుగా లేదు, మనం తీసిన మట్టి ఎత్తుగా వచ్చింది అంటే కనుక ఆ ఇంట్లో ఆ స్థలంలో ఇల్లు కట్టిన నివాసం చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. ఇది మహర్షి ప్రవక్తమైన వాక్యం. ఇవాళ ఫాస్ట్ లైఫ్ అనేటువంటి పేరుతో మనం కోల్పోయినటువంటి వాస్తు పరీక్షల్లో ఇది ఒక గొప్ప పరీక్ష, చాలా మంచి పరీక్ష. ఇది ఒకటి మిస్ అయ్యాం మనం, చాలామంది చేయడం మానేశారు. ఈ తర్వాత అండి నెక్స్ట్ ఇమీడియట్గా
రెండో పరీక్ష అక్కడ ఆ మట్టిని అట్లా పోయగా భూమి చుట్టుపక్కల ఎట్లా ఉందో ఆ గుంటలో కూడా కరెక్ట్గా మట్టి తీసిన మట్టి తీయగా సరిపోయింది అంటే కనుక ఆ స్థలంలో మనం నివాసం కనుక ఏర్పాటు చేసుకుని కనుక ఉన్నాము అంటే మనకు భవిష్యత్తు కూడా ఆ ఇంట్లో నివాసం మనం సంపాదించేదానికి మన ఖర్చులకి రెండుకి కూడా బ్యాలెన్స్గా వెళ్ళిపోతుంది ఎక్కడ ఇబ్బంది రాదు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారం కాదు మట్టి తీసి పక్కన పోసాం జాగ్రత్తగానే పోసాం మట్టి వేస్ట్ అవ్వాల మళ్ళీ ఆ మట్టి తీసి గుంటలో పోసాం పోసినప్పుడు తగ్గింది అలాంటి స్థలంలో మనం నివాసం చేస్తే ఎంత డబ్బులు తీసుకొచ్చినా కానీ మనకి అభివృద్ధి ఉండదు మనకి ఒక అడుగు వెనక్కి పడుతూ ఉండదు కానీ ముందుకు పడదు బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా మనం మట్టి పోసి ఫిల్లింగ్ చేసిన స్థలాలు కాకూడదు యాజ్ ఇట్ ఈజ్గా మనం కొనుక్కున్నప్పుడు పూర్వం నుంచి ఎట్లా ఉందో స్థలం అట్లాగే ఉండాలి మరి అట్లాంటి స్థలాల్లో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఒక గుంట తవ్వేసేసి ఆ గుంట మట్టిని జాగ్రత్తగా పక్కన పెట్టి మళ్ళీ ఆ మట్టిని అదే గుంటలో పోస్తే భూమికి ఉపరితలానికి కొంచెం పైకంటా కూడా మట్టి పట్టింది అంటే కనుక ఆ స్థలం అభివృద్ధినిచ్చే స్థలము భూమి యొక్క ఉపరితలం మనం మట్టి పోయిగా గుంట మళ్ళీ కరెక్ట్గా సమానంగా వచ్చినాయంటే అటువంటి స్థలాల్లో నివాసం మనకి అన్నిటికీ కూడా సమతూకంగా ఉంటూ ఉంటాయి కాదు తగ్గింది అంటే కనుక మరి అటువంటి స్థలాల్లో నివాసం మన యొక్క అభివృద్ధిని అవరోధాన్నిస్తుంది అనేది గమనించుకోవాలి ఏమండి మూడో ఎపిసోడ్ చెప్తూ దశాదిశారే మాటలు చెప్పుకుంటూ వచ్చి అందులో మన యోగాన్ని బట్టి ఉంటుంది అన్నారు కదా మరి ఇప్పుడేంటో చెప్తారు అని అడగచ్చు మీరు ఎందుకంటే నేను చెప్తున్నా కదా మీకు వెంటనే ఇమ్మీడియట్గా దానికి ప్రశ్న ఉత్పత్తి అవ్వాలి బాగానే ఉంది దశాదిశ అనేటువంటి మాటలు కరెక్టే ఇది కరెక్టే ఇది ఇవాళ మన పరీక్షలు చేయట్లేదు చూసారా నిజంగా మనకి జాతకంలో అభివృద్ధిగా కనుక ఉండే యోగమే కనుక ఉంటే ఈ స్థలం అభివృద్ధి ఇచ్చే స్థలమా కదా టెస్టింగ్ చేసుకున్నాకే మనం అందులో ఇల్లు కట్టుకుంటాం ఇవాళ అటువంటి యోగాలు లేకుండా వెళ్ళిపోతున్నాం లాటరీ టికెట్ అనమాట అది అభివృద్ధి ఇచ్చే స్థలమా కాదా అని మనం టెస్ట్ చేసుకోవటం వెళ్ళిపోతున్నాం వెళ్ళాక మన యోగాన్ని బట్టి అక్కడ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా దశాప్రభావం కూడా పనిచేస్తుంది దిశాప్రభావం అవసరమే ఆ స్థానబలం కూడా గట్టిదైంది అనుకోండి వాడి యోగం బాగుంది ఇక్కడ స్థానబలం బాగుంది వాడి అభివృద్ధి ఇంకా చాలా టాప్గా ఉంటుంది ఏం అనుమానం లేదు వాడి యోగం బాగుంది ఇక్కడ సమంగా ఉంది స్థానబలం ఎక్కడ కూడా అభివృద్ధిలోనే ఉంటాడు ఇలాంటి బ్యాలెన్స్ రిజల్ట్స్ అందులో వస్తాయి ఈ వాస్తాస్త్రం చెప్తున్న ప్రతిసారి కూడా మీరు దిశాదిశ అని చెప్తూ చాలా మాటలు చెప్పారు మళ్ళీ ఇక్కడ ఈ ఇక్కడ దిశ ఇట్లా ఉంటే దోషం వస్తుంది ఇక్కడ దిశ ఇట్లా ఉంటే దోషం వస్తుందని చెప్తున్నారు దానికి దీనికి టాలీ అవ్వట్లేదని మాట అనకండి ఖచ్చితంగా టాలీ అవుతుంది ప్రతి పాయింట్ టాలీ అవుతుంది దశాదిశ మీద ప్రతి పాయింట్ టాలీ చేసుకోవచ్చు మనిషిని నిర్వీర్యం చేయడానికి మాత్రం జ్యోతిషాస్త్రం వాస్తుశాస్త్రం పుట్టలేదు అనే మాట ప్రతిసారి గుర్తుపెట్టుకోండి మనిషిని ఒక ఎంకరేజ్మెంట్గా ఇస్తూ అరే కంగారు కదా పద నువ్వు వెళ్ళు నీ పనులు అవుతాయని చెప్పడం కోసమే నీకు ఈ బలాన గ్రహం బాగాలేదు అదే బలాన దిశ బాగాలేదు నూనెతోట బలాన వాస్తు బాగుండలేదు ఇవన్నీ చెప్పి వాడిని సరి చేసుకుని వాడిని మానసికంగా ఉత్తేజపరిచి వాడిని పాజిటివ్ ప్రయాణం చేసిన కోసమే వాస్తుశాస్త్రం అనేది అంతేగాని మీరు పొరపాటున కూడా దాంట్లో నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి మనిషిని నిర్వీర్యపరిచి వెనక్కి లాగి మనిషిని నిరుత్సాహపరిచి వాడి యొక్క ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం మాత్రం వాస్తుశాస్త్రం మహర్షి చెప్పలా అర్థమైందండి అది మాత్రం గమనించుకోండి ఇక్కడ మనం చేయాల్సిన టెస్టింగ్ మాత్రం భూమి ఒరిజినల్గా ఉన్న నేల కొత్తగా మనం పోసిన మట్టి మీద మాత్రం టెస్టింగ్ చేయకూడదు ఇక మరొక రకమైనటువంటి ఇక్కడ టెస్టింగ్ ఒకటి ఉంది స్థలం యొక్క ఎంపికలో అక్కడ ఒక 2x2 సైజు మళ్ళీ మనం 2x2 1x1 సైజు ఒక అడుగు వెడల్పు ఒక అడుగు లోతు 2 అడుగు వెడల్పు 2 అడుగు లోతు అలా ఏదైనా మళ్ళీ మనం గుంట తవ్వడం ఇది సూర్యాస్తమయాన్ని గుంట పూర్తి చేయడం మనం ఇల్లు కట్టుకుందాం స్థలంలో ఇక్కడ కూడా మనం స్థలం కొన్నాక అందులో మళ్ళీ మట్టి పోసి ఫిల్లింగ్ చేసి అప్పుడు మళ్ళీ దీంట్లో ఇట్లాంటి టెస్టింగ్ చేయకూడదు స్థలం కొనుక్కున్న వెంటనే మట్టి పోయకముందే టెస్టింగ్ చేయాలి లేదు కొనుక్కోబోతున్నాం ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆ స్థలం యొక్క ఓనర్ ఇట్లాంటి పరీక్ష చేసుకుంటారండి నాకు కొనుక్కొస్తుంది రాదు అనేటువంటి ఉద్దేశంలో కొన్ని టెస్ట్ చేసుకుంటారండి అంటే చేసుకోను అయినా అన్నాడు అనుకోండి వాడుకోండి చక్కగా గుంట తవ్వండి మళ్ళీ 2x2 సైజు గుంట ఇది తవ్విన తర్వాత అందులో చక్కగా సూర్యాస్తమయానికి మొత్తం అంతా కూడా నీళ్లు పోసి అట్లట్టే పెట్టాలి ఆ గుంట నిండా నీళ్ళు పోసి అట్టే పెట్టాలి సూర్యాస్తమయానికి చెప్పారు అంటే
పగటి టైంలో మన టెస్టింగ్ చేసేటప్పుడు సూర్యుడు యొక్క ప్రభావంగా వాటర్ డ్రై అయిపోయే అవకాశం వస్తుంది, వాటర్ డ్రై అయిపోయే అవకాశం వస్తుంది. అప్పుడు మనకి ఒరిజినల్ టెస్ట్ మనకు తెలియదు, ఈ సాయిల్ టెస్ట్. ఇక్కడ మనం గుంట తవ్వేసి గుంట నిండా నీళ్ళు పోసేసాం, పోసేసాక సూర్యోదయానికి మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి అక్కడ ఆ గుంటలో నీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది. ఒకవేళ నీళ్లు కాస్త పూస్తూ భూమి పీల్చుకుంటుంది, అలా కాకుండా నీళ్ళు యథాతథంగా ఉన్నాయనుకోండి, చాలా చక్కటి స్థలం మీద లెక్క, ఆ స్థలంలో నివాసం చాలా యోగ్యంగా ఉంటుంది అనేది. ఏదో కొంత వాటర్ డ్రై అయింది, నీళ్లు మాత్రం నీళ్లుగానే ఉన్నాయి, అటువంటి స్థలం కూడా బాగానే ఉంటుంది. ఈ మట్టితో కలిసి నీళ్లు కొంచెం బురదగా తయారైనవి, నీళ్ళు యొక్క రూపం మారిపోయింది ఆ గుంటలో. అటువంటి సందర్భంలో ఆ యొక్క స్థలంలో నివాసం మిశ్రమ ఫలితాలతో ఉంటుంది అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఇక వాటర్ మొత్తం డ్రై అయిపోయిందండి, స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుంటలో చూస్తే నీళ్లు లేవు, బురద లేదు, మళ్ళీ మట్టి యథాలిగా కనపడుతోంది. అటువంటి స్థలంలో నివాసం చేయడం మూలంగా నువ్వు ఎంత సంపాదించి వచ్చినా ఆ ఇంట్లోకి వెళ్ళంగానే మొత్తం హరించిపోతుందిరా అబ్బాయి, నిల్వలు ఉండవు, అభివృద్ధి ఉండదు అనేది మనకి శాస్త్రవాక్యం. దీన్ని ప్యారల్గా చూస్తే బావులు తవ్వినప్పుడు ఏ సీజన్లో కూడా బావులు ఎండకుండా ఉన్నాయి అంటే కనుక అటువంటి ఏరియాల్లో మరి నివాసం చాలా అభివృద్ధిగా ఉంటుంది. చాలా అభివృద్ధి, వాస్తు బాగుంది, ఆ ఇంట్లో అందరూ డెవలప్ అయ్యారు అనే మాటల్ని మీరు ఎప్పుడు కూడా ఏమండి మన కృష్ణగారు ఇల్లు కట్టుకున్నారు, ఆ కృష్ణగారి ఇంట్లో ఆయనకి డబ్బులు బాగా ఉన్నాయి, ఇది కాదండి కావాల్సింది. మనిషికి ఇల్లు సుఖము అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం బాగుండాలి, అలాగే ప్రశాంతంగా వివాహమై సంతానం కలిగి ఉండాలి, తను ఆరోగ్యంగా ఉంటూ తన భార్య పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ పిల్లలు చదువుకుంటూ కావాల్సిన సంపాదన సంపాదించుకోవాలి, ఇవన్నీ ఉంటేనే పూర్ణత్వం ఉన్నట్టు. ఇవి లేకుండా వాస్తు పూర్ణ గృహీ భవేత్ అని చెప్పుకున్నాం కదా మొదట్లో, ఇవేమీ లేకుండా కేవలం డబ్బు ఒక్కటే ఉండి అదొకటే మనిషికి జీవన లక్ష్యం కాదు కదండి. అందువలన ఒక కృష్ణగారు ఇల్లు కట్టుకున్నాడు, ఆయనకి మాత్రం అన్ని కష్టాలే, డబ్బులు మాత్రం బాగా ఉన్నాయి. ఏమిటి కష్టాలంటే బీరువా నిండా డబ్బులు ఉన్నాయి, ఒళ్ళంతా షుగర్ ఉంది, తినడానికి కొలత ప్రకారం తినాలి టైం టు టైం. ఇంకా ఆయన ఎక్కువ తిన్నాడా కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, డాక్టర్లు బెదిరిస్తున్నారు. ఏమిటి ఆయన సంపాదించే సుఖం? సుఖం అంటే డబ్బుతో ముడిపెట్టుకోవద్దు. ఇలాగా మీరు మనం రెగ్యులర్గా మన కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనుక వాస్తుశాస్త్ర రీత్యా మనం టెస్టింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే 365 డేస్ ఎప్పుడు కూడా బావులు తవ్విన ఏరియాల్లో బావుల్లో నీళ్లు ఎండట్లేదు అంటే అటువంటి ప్రాంతాల్లో నివాసం ఎంతో కొంత సమృద్ధిని అభివృద్ధిని ఇచ్చేటువంటి స్థలాలుగా మనం ఉంచుకోవచ్చు. ఒకవేళ మన స్థలం వరకే మనకి ఇట్లా టెస్ట్ చేసుకోవడానికి ఆ స్థలం అమ్మేటువంటి ఎత్తి కనుక ఒప్పుకోలేదు పోవాయా, ఏమిటి నువ్వు ఏదో నా స్థలంలో పరీక్ష చేసి దాని ప్రకారం స్థలం అనుకుంటా అంటే ఏమిటి, ఇదిగో ఉన్న స్థలం అది తీసుకుంటూ తీసుకో లేకపోతే మానే అంటాడు వాడు. అప్పుడు మనకి ఏమంటే ఈ టెస్టింగ్లోనే కుదరవు కదా, ఎట్లా చేయాలి అంటే ఆ పక్కింట్లో ఈ పక్కిల్లో ఆ బోరింగ్ వాడిని, ఆ తర్వాత మళ్ళీ మన బావులు వాటి ప్రభావం నీళ్ళు ఎండిపోకుండా ఉన్నాయి లేదా అని తెలుసుకుంటే దాంతో దీనికి ప్యారలల్ అయితే చేసుకుని చూసుకోవచ్చు. బావులు ఎండిపోతున్నాయి అంటే నీళ్ళు ఇంకిపోతున్నాయి, మరి గుంట తీసినా నీళ్ళు పోస్తే తలాసరికి ఇంకిపోతాయి, దాని లక్షణ అట్లా చూస్తుంది. కాబట్టి ఇది మనకి అభివృద్ధి ఇచ్చే స్థలం కాదు అనేది అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా నీటి వసతి లేని చోట గృహ నిర్మాణం చేసుకోవద్దు అనేది శాస్త్రవాక్యం, బాగా గమనించుకుంటూ ఉండాలి. అయిపోయింది, ఏదైనా మరి కొత్తగా కాలనీలు ఏర్పాటు చేస్తున్నాం, ఈ కాలనీలు ఏర్పాటు చేసేటప్పుడు ఆ కాలనీల్లో మనం ఎక్కడ ఎటువైపు దిశలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఏదైనా ఒక ఊరికి అనేటువంటి అవసరం వచ్చినప్పుడు మా ఊరికి సంబంధించి మొత్తం సెంటర్లో చక్కగా స్థలాన్ని ఎంచుకుని అందులో గుండె తవ్వేసేసి అందులో రాత్రి చక్కగా పెద్ద పనులతో దీపారాధన చేసి ఆ గుంటలో పెట్టి 4 దిశలకి 4 తూర్పు ఒకటి, ఉత్తరాలు ఒకటి, దక్షిణాలు ఒకటి, పడమరు ఒకటి, 4 గొత్తులు చక్కగా వేసి దీపారాధన చేసి వెళ్తే తెల్లవారేసరికి మనం వచ్చేసరికి అన్ని దీపాలు ఉంటే అన్ని దిశల్లోనూ కూడా నివాసం యోగ్యంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి తర్వాత ఆ స్థలంలో ఏదైనా సరే ఒక దిశలో దీపాలు వెలుగుతున్నాయి, మిగతా దిశలో ఆగిపోయినాయి. ఏ దిశలో దీపం వెలిగితే
ఆ దిశ వైపు కనుక మనం నివాసం ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అలాగే ఆ గ్రామాన్ని కొత్తగా నిర్మాణం చేసేటప్పుడు కొత్తగా వెంచర్లు చేసేటప్పుడు ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించమని చెప్పారు. కానీ ఇవాళ రోజున అది మనకు అమలు జరిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక దాని గురించి మనం పెద్దగా శోధన చేయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా స్థలాల్లో భూమి లోపల ఏవో దోషాలు ఉంటాయి చాలా చెప్తుంటారు. ఎవరైనా ఆ ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో ఆయన ఎప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండేవాడండి, లేదంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారండి, ఇవన్నీ చెప్తుంటారు. పై ఇల్లు వాస్తు ప్రకారం కనబడుతుంది మొత్తం అంతా కూడా. ఇది ఖచ్చితంగా భూమి లోపల ఏవో పాషాణాలు ఉంటాయి. భూమికిలో పుర్రెలో పాత ఇంటికి సంబంధించినటువంటి కలప మేకులు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ అవన్నీ తీసేసి కట్టుకోవాలి యాక్చువల్గా. మరి అలా కట్టుకుంటారా బాబు అంటే ఎవరు కూడా ఇవాళ పాత మట్టి తీయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏమంటే లూజ్ సాయిల్ అయిపోతుందండి. లూజ్ సాయిల్ అయితే మట్టి పోయించిన తర్వాత 6 నెలల తర్వాత కట్టుకో, నష్టమే ఉంది. ఈ మట్టి మాత్రం తీసేస్తే మంచిది. సరే మనం పాత స్థలం కొనుక్కున్నాం, ఆ స్థలంలో పాత మట్టి మొత్తం అంతా కూడా ఎంతవరకు తవ్వించాలి అంటే రోడ్ లెవెల్కి 6 అడుగులు లోతు తవ్వేయాలి. రోడ్ లెవెల్కి 6 అడుగులు లోతు తవ్వేసి కొత్త మట్టి పోసి, కొత్త మట్టి కనుక పోసి అది కనుక మనం నింపేస్తే ఆ కొత్త మట్టిలో మళ్ళీ ఈ కలపు కానీ పెంకులు కానీ ఇవన్నీ కూడా రాకుండా. ఒక పురుష ప్రమాణం 6 అడుగులు కదండి, 6 అడుగులు ఎత్తు మనిషి కామన్గా. అందులో ఆ పురుష ప్రమాణాన్ని శాస్త్రం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఒక వసారా నిర్మాణం చేయాలంటే 6 అడుగులు మినిమం ఉండాలంటుంది. ఒక గర్భ నిర్మాణం చేయాలంటే కనుక మినిమంగా 2 అడుగులు 2 పురుష ప్రమాణాలు అంటే 12 అడుగులు ఉండాలంటుంది. అలాగే పురుష ప్రమాణాన్ని వాస్తులు ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ఇట్లాగా మరి 6 అడుగులు మట్టి కనుక తీసేసేసి ఆ తర్వాత దాంట్లో కొత్త మట్టి పోసుకుని అప్పుడు కనుక గృహ నిర్మాణాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా గొప్ప యోగ్యమైనటువంటి లక్షణాలు ఆ స్థలంలో ఉంటాయి అని చెప్పేది. ఆ మట్టి పోసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, ఆ మట్టిలో ఎముకలు పురళ్ళు లేకపోతే చెత్త చెదారం రాకుండా. మరి ఒక స్థలం ఎవరిదో ఇల్లు పడేశారు, ఆ స్థలంలో మట్టి మనం వాడుకోవచ్చా? పనికిరాదండి. మరి వేరే వాళ్ళ ఇంటి యొక్క కలప కానీ, మరి వేరే ఇంటికి సంబంధించినటువంటి పెంకులు కానీ కర్రలు కానీ ఇవన్నీ కూడా మరి మనం వాడుకోకూడదు, అది తప్పది. అలాగే వేరే ఇంటికి సంబంధించిన మట్టి కూడా మన ఇంట్లో పోసుకోకూడదు, అది చాలా తప్పే. మనం ఎక్కడి నుంచో పాటి మట్టో లేకపోతే కాలువల పక్కన మట్టో ఇవే తెచ్చుకుని మనం వాడుకుంటూ ఉండాలి. పొలాల్లో మట్టో తీసుకొచ్చి మనం వాడుకుంటే చెరువులు తవ్వుతూ ఉంటారు, అప్పుడు ఆ చెరువులు తవ్విన మట్టిలు వస్తూ ఉంటాయి, వాటితోనే మనం ఫిల్లింగ్ చేసుకోవాలి. లేకపోతే ఈ రాళ్ళు రప్పాలు వేసి చేస్తుంటారు, దాంతో ఒక దోషమే ఉండదు. కాకపోతే నిర్మాణానికి కొంచెం అవరోధాలు వస్తూ ఉంటాయి దగ్గర దొరికితే, అలాంటి వాటితోనే చేస్తుండాలి. అలాగే మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇల్లు కొనేసుకున్నాం కదా, ఇంకా మన అధీనంలో ఉన్నది, మన ఇల్లే ఇంకా. ఆ ఇంట్లో కలప బాగుందనుకోండి, దాన్ని తీసి మళ్ళీ చక్కగా చక్రీ పట్టించి చక్కగా మళ్ళీ పెయింటింగ్ చేసి వాడుకోవచ్చు. ఎందుకంటే మన సొంతం కదా అది, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న కలప కదా అది, వేరే వాడి ఇంట్లో కాదు అది, మన ఇల్లే. కొనుక్కున్నాక మన అయిపోయింది ఇంకా, అది సెకండ్ హ్యాండ్ కింద లెక్కలోకి రాదు ఇంకా. మన కలప కింద వస్తుంది, వేరే ఇంటి కలప కింద లెక్కలోకి రాదు, మనం వాడుకోవచ్చు మళ్ళీ. అలాగే పాత ఇల్లు మన స్థలంలో ఉంది, అది తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పాత ఇల్లు పునాదులు సహా పీక్ చేయాలండి. ఇవాళ చాలామంది పాత పునాదట్లు అట్టే పెట్టి పైన కొత్త ఇల్లు కడదామని ప్రయత్నం చేస్తుంటారు. చాలా దారుణానికి దారుణమైన దుర్మార్గం అది, అసలు పనికిరాదు అట్లా. ఎప్పుడు కూడా పాత ఇల్లు మొత్తం పునాదులో సహా తీసేసేసి మీకు కావాలంటే సరౌండింగ్ వాల్స్ కాంపౌండ్ వాళ్ళు అట్టే పెట్టుకోండి, కానీ లోపల మాత్రం ఇంటికి సంబంధించిన నమూనాకి సంబంధించినటువంటి పునాదులు మొత్తం ఏ టు జెడ్ తీసేసేసి మట్టి మొత్తం సరి చేసుకోవాలి, చేసుకున్నాక కట్టుకోవాలి. అయ్యా మేము ఇంకా ఈ స్థలానికి సంబంధించి ఇంకా శుద్ధి కార్యక్రమాన్ని చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలా చక్కటి మాట చెప్పాడు. మానసారం అనే గ్రంథాలు చెప్పాడు. అలయ సచాలయ ద్వాస్తు అంటూ ఒక శ్లోకం చెప్పుకుంటూ వచ్చి ఆ శ్లోకం ద్వారా దాన్ని వ్యాఖ్యానం చెప్తూ, నాయనా స్థలంలో దోషాలు ఉన్నాయి కదా, నువ్వు పాత మట్టి తీసేసి కొత్త మట్టి పోసావు కదా, చక్కగా ఆవు పాలలో నవధాన్యాలు నానబెట్టి చక్కగా మొత్తం అంత స్థలం చల్లేసాయి, రోజు నీళ్లు పెట్టు, చక్కగా పెరుగుతాయి మొక్కలు, నవధాన్యాల మొక్కలు రావాలి. ఆ నవధాన్యాల మొక్కలు వచ్చినాయా ఆ స్థలం అభివృద్ధి ఇచ్చే స్థలమే, మొక్కలు రాలేదా అభివృద్ధి ఇచ్చే స్థలం కాదు. చూడండి
మొక్కకి దానికి కూడా లింక్ పెట్టాడు. ప్రకృతం వికృతం విద్యాం సర్వభూత హితప్రదం అంటూ లక్ష్మీ అష్టోత్తరంలో ప్రారంభంలో వస్తుంది. ప్రకృతి స్వరూపిణి లక్ష్మీదేవి, లక్ష్మీ మాత ప్రకృతి స్వరూపిణి, అందుకోసం ప్రకృతిని కాపాడాలి. ఇవాళ కొత్తగా చెట్టు నీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేది కొత్తగా నేర్పుతున్నారు. మనకి అట్లా నేర్పల మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో, మన సాంప్రదాయ విద్యలో, సనాతన ధర్మంలో కేవలం చెట్లు పుట్ట అన్నీ కూడా మనకి ఐశ్వర్యమే, అవి లక్ష్మీప్రదమే, వాటిని అంటే కాపాడుకోవాలి. వాటితో మనకి రేపటి రోజున చాలా మంచి యోగ్యమైనటువంటి లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయని చెప్పి, ఈ వరుస క్రమంలో బృహత్ సముద్రంలో చెప్పినటువంటి జలార్పణ శాస్త్రం, నీళ్లు ఎక్కడ ఉంటాయి బోరింగ్ అవ్వాలంటే అనే విషయం కూడా మనం ఇప్పుడు వాస్తవంలో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వరుసలో దాన్ని బట్టి చూస్తుంది పుట్ట ఎందుకు ఉండాలి, చెట్టు ఎందుకు ఉండాలి అనే విషయం కనుక్కోవడానికి వాళ్ళ మిషన్ తక్కువ. మనమే స్వయంగా చూసి ఇక్కడ నీళ్లు దొరుకుతాయంటే నీళ్లు దొరకాలంటే అటువంటి శాస్త్రం మనకి చెప్పడం ఉంది. సరే ఇందులో సందర్భంలో వస్తే మొక్కలు వస్తేనే అభివృద్ధి ఇచ్చే స్థలం అన్నాడు, మొక్కలు రాకపోతే అభివృద్ధి ఇచ్చే స్థలం కాదన్నాడు. అందులో నివాసం ఉంటాం, అందరికీ కాయకక్షణ తీసుకుని బతకాల్సిందే. సరే మన పరిశ్రమలన్నీ కూడా శ్రమతో కూడుకుంటూ ఉంటాయి, అందువల్ల కొంచెం కష్టంతో కూడుకుని పనులు అవుతూ ఉంటాయని ఈ నేపథ్యంలో మట్టి పోసేసాం, నీటి పెట్టాం, ఆవు పాలలో చక్కగా నానబెట్టినటువంటి మొక్క నవధాన్యాలు తెల్లేసాం, మొక్కలు వచ్చినాయి. అందుకోసమే భూమి పూజ అనే కార్యక్రమం మొదలెట్టారు. భూమి పూజ కార్యక్రమం కార్యం చేసి ఎప్పుడు చేస్తారంటే చక్కగా ఆవు పాలలో విత్తనాలు పెట్టి ఇవన్నీ కూడా చల్లుతారు. యా జాత ఓషధయో దేవేభ్య స్త్రీ యుగం పురా మందామి వభ్రూణ భగం శతం ధామాని సప్తచ శతం ఓం బధామాని సహస్రం తోరుహ అంటూ మంత్రాలు చదువుతూ భూమి మనం ఏదైతే నేను కన్స్ట్రక్షన్ చేసుకుందామనుకుంటున్నామో ఆ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఆవు దూడ తీసుకుని ఆవు దూడతో సహా చక్కగా తిరుగుతూ మొత్తం అంతా కూడా చల్లుకుంటూ వస్తారట. ఆవు అక్కడ ఒకటి రెండు కార్యక్రమాలు అంటే పేడ వేయడం, ఉత్సవపడడం అనేది ఇక్కడ చేయడం మూలంగా ఆ వాటి యొక్క ప్రభావంగా స్థలం అంతా కూడా శుద్ధవుతుంది అనేటువంటి భావన మనకి మనుషులు ఏర్పాటు చేశారు. అలా చేసి వదిలేసి చక్కగా రోజు నీళ్లు పెడుతూ ఉంటే ఈ మొలకలు వచ్చి మొక్కలు వస్తే అవి ఆవుని దూడని మళ్ళీ అందులో వదిలేయమంటాడు. వదిలేస్తే శుభ్రంగా మొత్తం వేసేస్తుంది, కంప్లీట్గా తినేస్తుంది. తినేస్తే దాని మూలంగా అది తింటూ మళ్ళీ అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంది కదండి ఆవు, దాని మూలంగా స్థలం అంతా కూడా శుద్ధమైనట్లెక్క. ఆ తర్వాత ఇల్లు కట్టుకోమంటాడు. దీంట్లో ఒక టెక్నికల్ యాటిట్యూడ్ కూడా ఉంది. కొత్త మట్టి పోసావు కదా అబ్బాయి, కొత్త మట్టి పోసి సరి చేసావు కదా, లేదా నీ పాత మట్టి మొత్తం ఒకసారి తిరగేయమంటాడు. పాత మట్టి బాగుంది, అందులో పురులు గిరలు ఎముకలు బొమ్మకులు ఇట్లాంటివన్నీ ఉన్నట్టుగానే ఏమీ అనుమానాలు లేవు, శల్యాలు ఏం లేవు అనేటువంటి భావన కనుక నీకు ఉంటే ఎప్పుడు కూడా మనం స్థలం కొనుక్కుంటే కొత్త మట్టి పోయకపోతే పోయిపోయావు, పాత మట్టిని మన అనుమానాలు తీసుకోవడం కోసం అయినా సరే ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఒకసారి ఈ చివరికి ఆ రూల్లో తవ్వేసి మొత్తం తిరగబెట్టేయాలి. మట్టిని పెట్టేసి మొత్తం స్థలాన్ని మొత్తం కూడా వదిలేయాలి. ఆ తర్వాత నవధాన్యాలు చల్లాలి, మొక్కలు వస్తాయి, ఆవు దూడ వదిలేయాలి. ఆవు దూడ మొత్తం మొక్కలు తినేస్తుంది, తినేశాక స్థలం శుద్ధిగా ఏర్పడుతుంది అనేది ఏర్పాటు చేసుకుని వచ్చారు. అందుకోసమే అగ్రికల్చర్ జరుగుతున్నటువంటి ల్యాండ్స్లో దోషాలు ఉండవు అట్లాంటి వాటిలో మనం ప్రత్యేకమైన భూ పరీక్షలు చేయగల అట్లాంటి వాటిలో, ఎందుకంటే మొక్కలు వచ్చినాయి అభివృద్ధి చేసే స్థలం అని చెప్పాడుగా, టెస్టులో ఏదో టెస్ట్ చెప్పాడుగా. మరి వ్యవసాయం జరుగుతుందంటే మరి వ్యవసాయానికి ముందు వాళ్ళు కలుపు తీయడం అనేటువంటి కార్యక్రమానికి చుట్టూదా నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళు అట్లా రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉండిపోతాయి. ఉండిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ కొత్తగా పాత విత్తనాలు ఉండిపోతే వాటి మొక్కలు వస్తాయి, పీకుతారు దాంట్లోంచి వ్యవసాయం పూర్తులు. కాబట్టి అది వ్యవసాయానికి ఒకసారి ఉపకరించింది అంటే కనుక ఆ భూమి సర్వత్రా విజయాన్నిచ్చే భూమిగానే మన వాళ్ళు దాని వాస్తుశాస్త్రరీత్యా నిర్ణయించి వచ్చారు. అందుకోసం ఇక్కడ మొక్కలు రావడం కోసం నవధాన్యాలు చల్లమంటాడు. ఇక్కడ నవధాన్యాలు చల్లామంటే మొక్కలు వచ్చినాయంటే వీటి ప్రభావం అక్కడ నివాసం ఉండేవాడికి మంచి యోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి భావన కలగజేస్తూ ఇలాంటి అనేకమైన విషయాల్ని స్థల పరీక్ష కోసం ఏర్పాటు చేసుకుని వచ్చారు. ఇక ఇతరత్ర అంశాలని మరొక ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.